కొత్త ఉద్యోగాలేమో గాని ఉన్న ఉద్యోగాలను ఓడబీకే విధంగా జగన్ ప్రభుత్వం విధానాలు కనిపిస్తున్నాయి అసలే ఏపీకి కొత్త కంపెనీలు రావడానికి భయపడుతున్నాయని ప్రచారం జరుగుతుంటే ప్రభుత్వ నిర్ణయాలతో ఉన్న కంపెనీలు వెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోతుందంటూ ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రచురించిన కథనం ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతుండగా ఇప్పుడు మరో వార్త సంచలనం రేపుతోంది విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సెక్రటేరియట్ ఇతర ప్రభుత్వ కార్యాలయాల కోసం మిలీనియం టవర్స్ను ఎంపిక చేసుకుంది దాంతో మిలీనియం టవర్స్లో ఆపరేషన్స్ నిర్వహిస్తున్న ఐటీ కంపెనీలను ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది మార్చి ముప్పైలోపు మిలీనియం టవర్స్ను ఖాళీ చేయాలంటూ ఆ నోటీసుల్లో ప్రభుత్వం పేర్కొంది అయితే ఐదు వేల మందికి ఉద్యోగాల కల్పన కోసం మూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖ మిలీనియం టవర్స్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కాన్జుమేట్ కంపెనీ ప్రభుత్వ నోటీసులతో తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఏపీలో మొత్తం ఆపరేషన్స్ ని షట్ డౌన్ చేయాలని క్యాండిడేట్ కంపెనీ బోర్డ్ డెసిజన్ తీసుకుందని అంటున్నారు తమ కార్యకలాపాల కోసం కొత్త ప్రదేశాలను అన్వేషిస్తున్న క్యాండివేట్ కంపెనీ హైదరాబాద్ లేదా కొచ్చిలో కార్యాలయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ప్రజెంట్ మిలీనియం టవర్స్లో పనిచేస్తున్న రెండు వేల నాలుగు వందల మందిని హైదరాబాద్ లేదా కొచ్చి తరలించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది ఇక మిలీనియం టవర్స్లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్సిఎల్ ఎలాంటి కంపెనీలు కూడా మార్చి ముప్పై తర్వాత ఆ బిల్డింగుని ఖాళీ చేయనున్నాయి దాంతో మిలీనియం టవర్స్ నుంచి దాదాపు పద్దెనిమిది వేల మంది ఉద్యోగులు తరలిపోతున్నారని చెబుతున్నారు అయితే ఆనాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఈ కంపెనీల కోసం ఆనాడు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల్లో ఒకటైన కాన్జివెంట్ సంస్థను విశాఖ తీసుకురావడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎంతో కష్టపడింది కానీ ఇప్పుడు సచివాలయం పేరుతో భవనాన్నే ఖాళీ చేయమంటూ జగన్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో మొత్తం ఏపీనే వదిలి వెళ్ళిపోవాలని ఆయా ఐటీ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి అయితే ఎంతో కష్టపడి తీసుకొచ్చిన ఐటీ కంపెనీలను ఇలా తరిమేయడం రాష్ట్రానికి మంచిది కాదని విపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఇదిలా ఉండగా ఇవన్నీ అసత్య కథనాలని కావాలనే ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు మిలీనియం టవర్స్లో ఉన్న కంపెనీల కార్యకలాపాలకు విశాఖలోనే వేరే చోట స్థలం కేటాయిస్తున్నామని మీడియాకు తెలిపారు